आरटीसी బిల్లును వెంటనే ఆమోదించాలని కోరుతూ రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసైని కలిసారు ఆర్టీసీ జేఎస్సీ నేతలు బిల్లుకు వెంటనే ఆమోద ముద్ర వేయాలని 8 సంఘాల జేఎస్సీ నేతలు గవర్నర్కు వినతి పత్రం అందించారు ఆర్టీసీ బిల్లు ఆమోదంపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు ఆర్టీసీ జేఎస్సీ చైర్మన్ అశ్వత్థామ రెడ్డి ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ 10 సూచనలు చేసినట్లు చెప్పారు 2 రోజుల్లో సరైన నిర్ణయం తీసుకుంటామని గవర్నర్ హామీ ఇచ్చినట్లు చెప్పారు అశ్వత్థామ రెడ్డి పదవి విరమణ పొందిన వారికి సంస్థ తరపున రావాల్సినవన్నీ అందించాలని గవర్నర్ను కోరారు వేతన సవరణ అంశాలు సీసీఎస్ డబ్బులు కూడా ప్రభుత్వం వాడుకుంటోందని ఆరోపించారు ఆసుపత్రి సేవలు ఆర్టీసీ ఆస్తులు అప్పులు తదితర అంశాలు పెండింగ్ లో ఉన్నాయన్నారు ఆర్టీసీ జేఎస్సీ చైర్మన్ అశ్వత్థామ రెడ్డి గతంలో 2019 సంవత్సరం సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఎన్నో హామీలు ఇచ్చారు కానీ ఏ ఒక్క హామీ అమలు కాలేదు ఇలా 10 సంవత్సరాలు దాదాపు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది కార్మికులు మరి వీరోచితంగా పోరాడి ఆ రోజు ఆర్టీసీ కార్మికులు ఒక ప్రధాన భూమిక పోషించిన తర్వాత దురదృష్టమేందంటే తెలంగాణ రాష్ట్రం సృష్టించిన తర్వాత 34 మంది ఉద్యోగులు చనిపోవడము మరి ఈ యొక్క విలీనమైన ఒక డిమాండ్ పైన ఉద్యోగులు చనిపోవడము మరి ఆ రోజు ప్రభుత్వము కార్మికుల డిమాండ్లను పెడచెను పెట్టి దాన్ని ఖాతరు చేయకపోవడం మళ్ళీ ఈ రోజు ఏదేమైనా విలీనాన్ని అసెంబ్లీలో ఆమోదించేయడం ఆమోదం చేసిన బిల్లును మరి గవర్నర్ గారి దగ్గర రావడం గవర్నర్ గారు కూడా రాత్రినే మరి అక్కడి నుంచి రావడం జరిగింది ఖచ్చితంగా చాలా సానుకూలంగా స్పందించారు 2 రోజుల్లో సరైన సూచనలు చేసి బిల్లు ఆమోదం చేసి పంపిస్తానని గవర్నర్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది కార్మికుల్లో గవర్నర్ పైన ఇలాంటి వ్యతిరేక భావన లేదు ఇలా కేవలం కొంతమంది గవర్నర్ పైన ఉద్దేశపూర్వకంగా వ్యతిరేక భావం కల్పించే ప్రయత్నాలు చేశారు మరి ఆయన ధర్నా చేసిన వాళ్ళు ఈ రోజు ఎందుకు ప్రగతి భవన్ ముట్టడించే ప్రయత్నం చేయాలని అడుగుతున్నా ఎందుకు సెక్రటరీ ముట్టడించే ప్రయత్నం చేయరు ఇక్కడ బిల్లు 20 రోజులు ఎందుకు పెండింగ్ పెట్టాల్సి వచ్చింది న్యాయశాఖ సలహా వచ్చిన తర్వాత కూడా న్యాయ నిపుణుల సలహా తర్వాత కూడా ఎందుకు 20 రోజులు బిల్లు ఇక్కడ గవర్నర్ ఆఫీస్ పంపడానికి వచ్చింది కార్మికులు ఆలోచించాలి దీనిపట్ల ప్రజలు ఆలోచించాలి ఇప్పటికైనా ప్రభుత్వం ఏదైతే నిర్ణయం చేసిందో చిత్తశుద్ధితోనే దీన్ని అమలు చేయాలంటున్నాం మిగతా అయితే 3 సంఘాలు నువ్వు జేసీ ఏర్పడరు నేను వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ప్రభుత్వం విలీనం వినబడే సమస్యలు తీరిపోవు దయచేసి అన్ని యూనియన్ వాళ్ళని కూడా అందరూ కలిసి ఒక ఐకమత్యంగా జేఏసీ ఏర్పాటు చేసుకొని మళ్ళీ సమస్యలపైన ప్రభుత్వంతో ఒక ఉద్యమం రూపం తీసుకొస్తే తప్ప ఈ సమస్యలు పరిష్కారం కావాలని చెప్తూ మాకేదైతే 10 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి 2017-2021 వేతన సవరణ బకాయిలు అదేవిధంగా 2013 సంబంధించిన వేతన సవరణ బకాయిలు ఉన్నాయి అవి కూడా చెల్లించాలని ఏదైతే ప్రభుత్వంలో విలీన ఏదైతే గెజిట్ వస్తుందో గెజిట్ వచ్చిన వెంటనే మాకు రావాల్సిన మేము పొదు చేసుకున్న డబ్బులు ఏదైతే సీసీఎస్ డబ్బులు ఉన్నాయో పిఎఫ్ డబ్బులు ఉన్నాయో ఎస్ఆర్బిఎస్ ఎస్బిటి డబ్బులు ఉన్నాయో అవి సుమారు 3,500 కోట్ల రూపాయలని ఆ డబ్బులు వెంటనే ఈ యొక్క ఆర్టీసీ కార్మికుల ఖాతాల్లో వేయాల్సిందిగా ఈరోజు గవర్నర్ గారికి విన్నవించడం జరిగింది ముఖ్యమంత్రి గారికి ఉన్న ఇది మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాం ఓన్లీ మెర్జీ అని చెప్పేసి మిగతా సమస్యలని పక్కకు పెడితే మరి ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులందరూ కూడా మరి అనేక ఇబ్బందులు అవుతారు ఈరోజు ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత మాకు ఏమైతే 2017 నుంచి రావాల్సిన బకాయిలు మొత్తం ఇస్తే కానీ ఆర్టీసీ కార్మికులు తృప్తి ఉండరు మెడికల్ అన్ఫిట్ అయిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలని కొత్త బస్సులు కొనాలని ఆర్టీసీని అభివృద్ధి చేయాలని ఈరోజు గవర్నర్ గారికి స్పష్టంగా తెలియజేయడం జరిగింది